వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నాగార్జున సిమెంట్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో చాలా పటిష్టమైన ట్రెండ్ కనిపిస్తుంది. వాళ్ళ ఫండ్ ఎక్స్పైరీ ఉన్న నేపథ్యంలో మార్కెట్స్ కాస్త వీక్ అవుతాయందరూ అనుకున్నారు, బట్ స్టిల్ టిక్ బై టిక్ చాలా స్ట్రెంగ్త్ పుంజుకుంటూ వస్తున్నాయి. మళ్ళీ 11,900 పాయింట్ల మార్క్ నిఫ్టీ అధిగమించింది, చాలా స్థిరంగా ట్రేడ్ అవుతూ వస్తుంది. ఒక్క ఐటీ మీడియా మినహా దాదాపు అన్ని రంగాల కౌంటర్స్లోనూ కొనుగోళ్ల మద్దతు చాలా పటిష్టంగా ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అన్నిటికంటే చాలా స్ట్రెంగ్త్ని కనబరుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 31,480, ఆల్మోస్ట్ 31,500 లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ కొనసాగుతుంది, 320 పాయింట్స్ దాకా ప్లస్తో. వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీయే చాలా స్ట్రాంగ్గా ఉంది. గత కొద్ది రోజుల నుంచి చాలా పటిష్టమైన ప్రదర్శన కనిపిస్తూ వస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఇవాళ కొద్దిగా వీక్ అవుతుంది అనుకున్నారు, బట్ ఇవాళ కూడా ఎక్కడ వెనక్కి తగ్గిన పరిస్థితి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ రియాలిటీ, ఆటో, బ్యాంకింగ్, ఫిన్సర్వ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్స్లో కొనుగోళ్ల మద్దతు ఇంకా కొనసాగుతూనే వస్తుంది. రూపీ డాలర్ విషయానికి వచ్చినట్టు ఆల్మోస్ట్ 3 వారాల గరిష్ట స్థాయికి రూపీ చేరుకోవడం చూస్తున్నాం. వెన్ కంపేర్డ్ విత్ డాలర్, యాజ్ ఆఫ్ నో 69 రూపీస్ 10 పైస్ దగ్గర రూపీ డాలర్ ఇది ట్రేడ్ నడుస్తుంది. అండ్ కొన్ని స్టాక్ స్పెసిఫిక్ విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే, ఇవాళ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒక 4% దాకా పెరిగింది. పిరమల్ ఎంటర్ప్రైజ్ బాగా వీక్ అవుతూ వస్తున్న స్టాక్ గత కొద్ది వారాల నుంచి ఇవాళ కొద్దిగా నిలదొక్కుని 4% దాకా లాభాలతో ఉంది. ఐబీ హౌసింగ్, టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ పాజిటివ్గా ఉంటే కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కేఓసీఎల్ 14% దాకా పెరిగింది. దిలీప్ బిల్డ్కాన్ 10% దాకా జంప్ అవ్వడం చూసాం. అండ్ ధనుక అగ్రిటెక్ ఇవాళ 5% దాకా పెరిగింది బికాస్ ఒక న్యూస్ నేపథ్యంలో. ఐబీ హోల్సేల్, ఫోర్స్ మోటార్స్ లాంటి స్టాక్స్, కాఫీ డే, ఈవెన్ కోకోకోలా కాఫీ డేలో మెజారిటీ స్టేక్ కొనేందుకు పావులు కదుపుతోంది అన్న వార్తల నేపథ్యంలో ఇవాళ ఒక 5% దాకా జంప్ మనం కాఫీ డేలో చూస్తున్నాము. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కూడా ఇవాళ ఒక 4% దాకా పెరిగింది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో టెక్ మహీంద్రా కొద్దిగా, టెక్ ప్యాక్ అంతా వీక్గా ఉంది. టెక్ మహీంద్రా 3.5 నుంచి 4% డౌన్లో ఉంది. సన్ టీవీ 3% దాకా డౌన్లో ఉంది. ఈ మధ్య ఏవైతే కొద్దిగా పెరిగి ఉన్నాయో లైక్ సుజలాన్, పీసీ జ్యువెలర్స్ లాంటి స్టాక్స్ అండ్ హెల్త్ కేర్ గ్లోబల్ లాంటి స్టాక్స్లో ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. 3.5 నుంచి 5% దాకా ఈ స్టాక్స్లో సెల్లింగ్ వస్తుంది. ఫర్ ది మ్యాటర్ ఇండియా సిమెంట్స్లో కూడా అదే ట్రెండ్ మనం చూస్తున్నాము. ఈ వారం అంతా కూడా బాగా పెరిగి ఉన్న స్టాక్ ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. కాక్స్ అండ్ కింగ్స్ ఇవాళ మరొక 10% దాకా నష్టపోయింది లోయర్ సర్క్యూట్. రుషిల్ డెక్కర్ 10% డౌన్. పోకర్ణ ఇవాళ కూడా ఒక 6% దాకా నష్టపోయింది. సో డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇది మనం చూస్తున్నాము. అండ్ టార్లా సొల్యూషన్స్ ఇది కూడా 75 రూపీస్ మార్క్ని చేరింది. చాలా కాలం పాటు కన్సల్టేషన్లో ఉన్న స్టాక్ 35-40 లెవెల్స్ నుంచి డబుల్ అయిపోయింది. సో ఫ్రెష్గా మళ్ళీ ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం చాలా రిస్కీ బెట్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో టార్లా సొల్యూషన్స్ కనిపిస్తుంది. చాలామంది మార్కెట్లో 100 రూపాయల దాకా టార్గెట్ అనేది వినిపిస్తుంది కానీ, బట్ సంహౌ ఇక్కడ రిస్కీ బెట్గా ఉంది. సో ఫ్రెష్గా ఎవరైనా వెంచర్ అవుట్ చేయాలంటే మాత్రం దయచేసి చేయకపోవడం మంచిది. అండ్ కేఆర్బిఎల్ ఒకటి, ఎల్టీ ఫుడ్స్ లాంటి బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ స్టాక్స్ కూడా ఇవాళ కొద్దిగా భయం కనిపిస్తుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ అన్లిస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో ఐ వాంట్ బి స్టాక్ స్పెసిఫిక్ అంటే మనం రెగ్యులర్గా ఫండమెంటల్ వ్యూ మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి, పోకర్న ఒకటి అండ్ కాక్స్ అండ్ కింగ్స్ కాఫీ డే. కాఫీ డే అనేక సందర్భాలు మనం డిస్కస్ కూడా చేసుకున్నాము. కోకోకోలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కొనుగోలు చేయాలని చెప్పి. ఆల్మోస్ట్ 1700కు పైగా స్టోర్స్ ఉంది అండ్ మెజారిటీ వాటా వాళ్ళదే ఈ కాఫీ బిజినెస్లో. సో ఒకవేళ కనుక అదే డీల్ ఓకే అవుతాయి, ఎందుకంటే డెట్ ఆల్మోస్ట్ 6,500 కోట్ల రూపాయలు డెట్ ఉంది కాఫీ డేకి. ఇది కూడా లుక్రేటివ్ ఆప్షన్ అవుతుంది ఒకవేళ కోకోకోలా కొనాలనుకుంటే వీళ్ళు కూడా ఓకే చెప్పడానికి. ఎలా చూస్తున్నారు కాఫీ డేని అండ్ పోకర్న సంబంధించి ఎలాంటి వ్యూ ఉంది? అండ్ కాక్స్ అండ్ కింగ్స్ కూడా గతంలో అవాయిడ్ చేయమని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన్నారు మీరు. యా, పోకర్న బేసికలీ యూనో మనకి యూనో మామూలు గ్రెనేట్ పక్కన పెడితే యూనో ఇంజనీర్డ్ గ్రెనేట్లోకి వెళ్ళారండి. సో దట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైమ్. ఎందుకంటే మనకి యుఎస్, యూరోప్ ఇటువైపు ఎప్పుడైతే స్లో డౌన్ వస్తుందో ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ విల్ హిట్ మెనీ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీస్. నెంబర్ వన్, కెఫే కాఫీ డే అయితే ఐ డోంట్ నో వెదర్ ద డీల్ విల్ గో త్రూ అండి. ఇవన్నీ నెగోషియేషన్, దే టేక్ దేర్ ఓన్ స్వీట్ టైమ్, చాలా టైం పడతాయి ఇవి. గతంలో ఆయన సిద్ధార్థ్ గారు హీ హెస్ రెడ్యూస్డ్ హీ స్టేక్ ఇన్ మైండ్ ట్రీ, ఎల్ఎన్టి వాళ్ళు కొన్నారది. సో అలా దే ట్రైంగ్ టు డూ అసెట్ స్ట్రిప్పింగ్, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్థెన్ చేయడానికి కోసం. సో ఇట్స్ లైక్ ఏ సెమై హోల్డింగ్ కంపెనీ లాగానే మనం పరిధిలో తీసుకోవచ్చు. సో ఇవన్నీ డీల్స్ అయ్యేదాకా మాత్రం వీ షుడ్ నాట్ బి రియలీ యూనో జంపింగ్ ద గన్ అండి. సో ఇటువంటి ఏదన్నా న్యూస్ వచ్చినప్పుడు దట్ కెన్ రియాక్ట్ పాజిటివ్లీ అండ్ దెన్ కమ్ బ్యాక్. బట్ ఫండమెంటలీ విదిన్ కెఫే కాఫీ డే మాత్రం ప్రాఫిటబిలిటీ స్టిల్ ఫార్ అవే. సో ఈ కారణం వలన మనకి ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ అంటాం మనం, ఇవి
ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్లో మనకి లీడర్ హ్యాపెన్స్ టు బి జుబ్లియంట్ ఫుడ్స్. అదే మనకి హై నుంచి బాగా రియాక్ట్ అయ్యి యూనో ఇట్స్ కోటింగ్ అండ్ వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ ఇటువంటివన్నీ కూడా దే ఆర్ ఇన్ వన్ కేటగిరీ. వాళ్ళకి ఎక్కువ డెట్ లేదు బికాస్ దే ఆర్ కంప్లీట్లీ ఫ్రాంచైజీ మోడల్. బట్ కెఫే కాఫీ డేలో ఆ డీల్ జరుగుతుందా లేదా, ఒకవేళ జరిగితే డెట్ ఎంత తగ్గుతుంది, ఇవన్నీ చూసిన తర్వాతనే వన్ కెన్ టేక్ ఎ బెట్ అండి. అదర్వైజ్ ఇట్స్ ట్రేడింగ్ బెట్, నాట్ ఎ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్ బెట్ రైట్ నౌ. అండ్ కాక్స్ అండ్ కింగ్స్, కాక్స్ అండ్ కింగ్స్ మనం గతంలో చాలాసార్లు చెప్పామండి. ఎందుకంటే ఆ బిజినెస్ మోడల్సే కంప్లీట్లీ చేంజ్ అయిపోయినాయి. సో ఈ మధ్యకాలంలో అవుట్బౌండ్ అండ్ ఇన్బౌండ్ టూర్ ఆపరేటర్స్లా మనం వీళ్ళని ట్రీట్ చేసేవాళ్ళం. సో ఈ ఎయిర్బిఎన్బీ వచ్చిన తర్వాత కంప్లీట్లీ వరల్డ్ వైడ్ ఈ ట్రావెల్ టూరిజం అనో బిజినెస్ ట్రావెలర్ కానీ లీజియర్ ట్రావెలర్ కానీ ఇవన్నీ కూడా దేవ్ గాన్ ఫర్ ఎ కంప్లీట్ మేక్ ఓవర్ అండ్ షిఫ్ట్ ఓవర్ ఇన్ ద బిజినెస్ మోడలింగ్. సో ఈ కారణం వలన కాక్స్ అండ్ కింగ్స్ మధ్యలో వాళ్ళు దే మేడ్ వన్ టూ మిస్టేక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్వైరింగ్ సమ్ అసెట్స్ అండ్ దాంతో డెట్ కూడా బాగా పెరిగిపోయింది వాళ్ళకి. తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా అసెట్ స్ట్రిప్పింగ్కి వెళ్ళడం అనేది. సో ప్యూర్ ప్లే హోటల్సే మనకి ఇప్పుడు అంత మనీ మేకింగ్ ప్రపోజిషన్ కాదు. ఎందుకంటే ఈ ఓయో రూమ్స్ ఇటువంటివి వచ్చిన తర్వాత ఎస్పెషలీ ఎయిర్బిఎన్బి హాజ్ కంప్లీట్లీ రీడిఫైన్డ్ యూనో ప్రైజ్ లైన్ డాట్ కామ్, ఎయిర్బిఎన్బి, ఎక్స్పీడియా, మేక్ మై ట్రిప్ మనకి ఇక్కడ తీసుకుంటే చాలా వచ్చేసాయండి ఓయో హోటల్స్ ఇటువంటి. సో వీళ్ళందరూ ఏంటంటే అగ్రిగేటర్స్, యూనో టూరిజం అగ్రిగేటర్స్, హోటల్ అగ్రిగేటర్స్, ఎయిర్లైన్ టికెట్ అగ్రిగేటింగ్ ఇటువంటివన్నీ ఉన్నప్పుడు కాక్స్ అండ్ కింగ్స్ లాంటివి పాతకాల బిజినెస్ మోడల్స్ డోంట్ వర్క్ ఎనీమోర్. ఇది మనం గత అట్లీస్ట్ 1-2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్లీ చెప్తూనే ఉన్నాం. సో ఆ కారణం మూలన ఐ థింక్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ సచ్ షేర్స్ అండి. ప్రాబ్లీ థామస్ కుక్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ, ఎందుకంటే అందులో ఇంకొద్దిగా ఎంబెడెడ్ వాల్యూ ఇంకా ఉంది. బట్ ఐఎమ్ రియలీ డౌట్ఫుల్ అబౌట్ సచ్ కంపెనీస్. రాబోయే రోజుల్లో కంప్లీట్ డిస్రప్షన్కి ఈ సెక్టర్ గురైంది కాబట్టి ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎ గ్రేట్ మనీ టు బి మేడ్ ఇన్ సచ్ స్టాక్స్ అండి. ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా ఏదన్నా చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చినా, లేదు డెఫినెట్లీ ఇఫ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు వెయిట్ దే షుడ్ బీ బోల్డ్ ఎనఫ్ టు బుక్ లాస్. ఐ డోంట్ థింక్ వన్ షుడ్ గో అహెడ్ అండ్ బై కాక్స్ అండ్ కింగ్స్. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? ఫండ్ ఎక్స్పైరీ వాళ్ళ ఉంది, బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రెంత్ పుంజుకుంటుంది, డేస్ 5 దగ్గర కోట్ అవుతుంది, నిఫ్టీలో కూడా అదే స్ట్రెంత్ మనం చూస్తున్నాము. ఏమైనా డిప్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? రిమైనింగ్ ట్రేడింగ్ టైంలో ఎలాంటి బెట్స్ ఇస్తారు, ఆర్ ఎల్స్ నెక్స్ట్ సిరీస్కి ఏదైనా స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కనుక ఎక్కువ మనకి ఏ గ్రూప్ స్టాక్స్లోను, అలాగే మనకి లాస్ట్ 6 మంత్స్గా ఏ స్టాక్ అయితే పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం చూస్తున్నామో అటువంటి స్టాక్స్కి అటువంటి సెక్టర్కి కన్ఫైన్ అవ్వడమే బెటర్ అనిపిస్తుంది. మార్కెట్ ఒక 2-3 రోజుల క్రితం చూస్తే కనుక కరెక్ట్గా 11,600 సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి రీబౌండ్ అవ్వటము, అక్కడ 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకొని, అలాగే 20 డేస్ మూవింగ్ యావరేజ్ని కూడా బ్రేక్అవుట్ చేసి దానిపైన క్రాస్ ఓవర్ అవడంతో మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ అనేది క్లియర్గా కన్ఫర్మ్ అయింది. మార్కెట్ ప్రస్తుతానికి ఈ 3 రోజులు అప్ ట్రెండ్ తర్వాత కొంచెం ఇమీడియట్ ట్రెండ్ అంటే ఇమీడియట్ కరెక్షన్కి అయితే మటుకు పెద్ద డేంజర్ లేదనిపిస్తుంది. కానీ మనకి ఈ మధ్యకాలంలో ఈ లాస్ట్ 1 మంత్గా 12,000 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఎదుర్కొనడం చూసాం కాబట్టి ఆ లెవెల్ను ఒకసారి ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఈ 12,000 స్థాయి దగ్గర, 12,100 దగ్గర ఆల్ టైమ్ హై దగ్గర కనుక మార్కెట్ కొంచెం స్ట్రాంగ్గా కన్సాలిడేషన్ అయ్యి ఆ లెవెల్లో కనుక వచ్చే సెల్లింగ్ ప్రెషర్ని కూడా అబ్జర్వ్ చేసుకొని 12,100 పైన కనుక బ్రేక్అవుట్ అవుతే మార్కెట్ న్యూ హైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా షార్ట్ టర్మ్ చూస్తే కనుక అవుట్లుక్ కొంచెం పాజిటివ్గా మారింది. ఈ లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక ఎఫ్ఐ మనది కొంచెం షార్ట్ కవరింగ్ తోటి మనకి డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా వచ్చింది కాబట్టి షార్ట్ కవరింగ్ తోటి మార్కెట్లో పెరగటం మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా మనకి లాంగ్ పొజిషన్ మెయింటైన్ చేయడం మంచిది. అంతకృతం మనం అనుకున్న కొన్ని బ్యాంక్స్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఇవన్నీ కూడా కొంచెం పెరిగాయి. అలాగే ఎన్బిఎఫ్సీలో సేమ్ స్టాక్స్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో వీటిల్లో ర్యాలీ రావడం మనం చూస్తున్నాము. ఈ సెలెక్టివ్ హెవీ వెయిట్స్ మార్కెట్ని అప్ ట్రెండ్లోకి లీడ్ చేయడం మనం చూస్తున్నాం. సో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఇంకా అంతగా ర్యాలీ రాలేదు, చాలా స్వల్ప ర్యాలీ అప్ ట్రెండ్ రావడం మనం చూస్తున్నాము. అన్లెస్ ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ వస్తే తప్ప కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కానీ పొజిషన్ తీసుకోవడానికి అంత అనుకూలమైన సమయం వచ్చింది అనుకోవట్లేదు. సో ఓవరాల్గా లాంగ్ పొజిషన్స్ని మెయింటైన్ చేయొచ్చు. ఒక డౌన్ సైడ్ రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక 11,800 స్థాయిని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి అది ఇప్పుడు సపోర్ట్గా మారుతుంది. 11,800 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఫైన్. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి నాయుడు, అడగండి నాయుడు గారు. హలో, హలో, ఫైన్. కొన్ని ఇమెయిల్స్, హలో. మన ఈ ఫోర్స్ మోటార్స్ 1300 వచ్చింది. ఓకే, ఫోర్స్ మోటార్స్ అవునండి. ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం, చేయాలా వద్దా? ఈ ప్రైస్ లో బై చేసుకోవచ్చా? ఓకే, ఎంతకాలం హోల్డ్ చేయగలరు?
ఫోర్స్ మోటార్స్ చాలా కాలం తర్వాత పేరు మళ్ళీ వినిపిస్తుంది, ఇప్పుడు కొద్దిగా యాక్టివిటీలోకి వస్తుంది, ఇప్పుడైనా పిక్ చేయొచ్చా? యా అంటే ఆయన 1300లో వచ్చిందన్నారు, ఇట్స్ అబౌట్ 1450 to 1500 జోన్లో ఉందన్నారు. అంటే 1300లో ఆయన కొనుంటే మాత్రం ఐ థింక్ ప్రాబ్లీ దే కెన్ వెయిట్, ఎందుకంటే వర్స్ట్ 1300 to 1350 1400 జోన్లో లాస్ట్ ఫ్యూ మంత్స్గా కూడా అక్కడే కొట్టుమిట్టాడుతుందండి. ఫ్రెష్గా కొనాలనుకుంటే మాత్రం దే షుడ్ వెయిట్ టిల్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్, ఎందుకంటే ఆటోమొబైల్స్ అన్నీ, నాట్ ఓన్లీ ఫోర్స్ మోటార్స్, ఆల్ ఆటోమొబైల్ కంపెనీస్, టూ వీలర్స్, త్రీ వీలర్స్, యూనో కమర్షియల్ వెహికల్స్ టు ప్యాసింజర్ కార్స్, ఇవన్నీ కూడా మంత్ ఆన్ మంత్ ఫిగర్స్ అంత ఆశాజనకంగా లేదు. అండ్ నెక్స్ట్ వన్ ఇయర్ కూడా బిఎస్ 6కి షిఫ్ట్ ఓవర్ అవుతున్నారు కాబట్టి ఐ థింక్ సేల్స్ విల్ నాట్ పికప్ ఇమీడియట్లీ, అండ్ జిఎస్టి కూడా తగ్గించమని వాళ్ళు కోరుతున్నారు. ఇవి అన్ని కారణాల మూలన రీసెంట్లీ ఏమో ఆ 1300 జోన్ నుంచి అనదర్ 150 to 200 రూపీస్ పెరిగింది కాబట్టి వెయిట్ టిల్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్. దాని తర్వాత ఒకవేళ అంటే వాళ్ళు ఓన్లీ ఆటోమొబైల్స్ కాకుండా మర్సిడీస్ బెంజ్ అండ్ బిఎండబ్ల్యూకి దే ఆల్సో మేక్ లాట్ ఆఫ్ పార్ట్స్, సో అది ఆటో ఆన్సిలరీ కింద కూడా ట్రీట్ కావచ్చు లగ్జరీ కార్స్ కాబట్టి. సో వాళ్ళ కామెంటరీ విన్న తర్వాత యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ బెట్ అండి. ఒకవేళ ఉంటే మాత్రం మేబీ అరౌండ్ 1550 to 1600 జోన్కి వెళ్తే మాత్రం స్లైట్లీ ప్రాఫిట్స్ కూడా బుక్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి వెంకటేష్ మన కాలర్. హలో, అడగండి వెంకటేష్. సార్ హలో, చెప్పండి, వినిపిస్తుంది సార్? ఏం లేదు, ఇప్పుడు నేను బయోకాన్ తీసుకున్నాను, అది 330లో తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమంటే షేర్స్ ఎక్స్ట్రా ఇచ్చినారు బోనస్ మామూలుగా, అది ఇప్పుడు నేను ఉంచుకోవాలా లేకుంటే మళ్ళీ తీసేయాలా? బయోకాన్ ఐ డోంట్ అండర్స్టాండ్, 330 అన్నారండి. అంటే ఎక్స్ బోనస్ ప్రైస్ కూడా ఐ థింక్ ఇట్ ఆల్మోస్ట్ 600 to 650 అక్కడికి వెళ్ళి 330కి ఒకవేళ వీళ్ళు ఈయన ఎప్పుడో కొనుండి దాని తర్వాత బోనస్ తీసుకుంటే ఇట్ డబుల్ యూనో ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఉంచుకోవాలా అమ్మేయాలా, ఐ థింక్ ఇక్కడ నుంచి మాత్రం డెఫినెట్లీ ఒక ట్రేడింగ్ జోన్లోకి వెళ్తుందండి. ఇది బాగా పెరిగింది స్టాక్ లాస్ట్ 1.5-2 ఇయర్స్లో అగెయిన్స్ట్ ద ట్రెండ్, ఫార్మస్యూటికల్ సెక్టర్కి అగెయిన్స్ట్ ద ట్రెండ్గా ఇది బాగా పర్ఫామ్ చేసింది స్టాక్. కానీ 1:1 బోనస్ ఇచ్చిన తర్వాత ఈక్విటీ బాగా డైల్యూట్ అయిందండి. ప్రాబ్లమ్, ఇట్స్ అ గుడ్ కంపెనీ, కంపెనీ పరంగా ఏం లోపం లేదు, కంపెనీ పరంగా ద డూయింగ్ వెల్, అండ్ బయోటెక్నాలజీ అండ్ బయోసిమిలర్స్ అనేది కాన్సెప్ట్ వాళ్ళు పైనీర్ చేశారు ఇండియాలో కాబట్టి ఫ్రెష్గా కొందలుచుకుంటే మాత్రం వద్దు. మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఏమైనా ప్రాఫిట్ బుక్ చేయాలి, ఒకవేళ 300 కొని మీరు బోనస్ తీసుకుని మీకు డబుల్ షేర్స్ అంటే మాత్రం ప్రతి జంప్లో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడంలో తప్పలేదు. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా సెల్లింగ్ వస్తుంది, 300 to 200 పాయింట్స్కి ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ దిగిరావడం మనం చూస్తున్నాము. అటు నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 25 పాయింట్స్ ప్లస్కి దిగి వచ్చింది, 11,900-11,910 లెవెల్స్ నుంచి 11,870 లెవెల్స్కి దిగిరావడం మనం చూస్తున్నాం. సో వోలటాలిటీ మార్కెట్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది, మనకి ఎక్స్పైరీ దగ్గర పడుతుంది కొద్దిగా. మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. నాగార్జున సిమెంట్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొంతమంది మరికొంతమంది కాలర్స్ ఉన్నారు. బెంగళూరు నుంచి వెంకట్ మరొక కాలర్. హలో, అడగండి వెంకట్. సార్ నమస్తే అండి. నమస్కారం. నేను ఐడిఎఫ్సి బ్యాంక్ గురించి అడుగుదామండి. ఐడిఎఫ్సి బ్యాంక్ నేను 10,000 షేర్స్ 41 రూపీస్ లో తీసుకున్నాను, ఒక 3 to 5 ఇయర్స్ వెయిట్ చేయగలనండి? 3 to 5 ఇయర్స్ వెయిట్ చేసిన ఐడిఎఫ్సి బ్యాంక్ లో ఏమన్నా ఉండొచ్చా? నో, ఐ థింక్ ద జెంటిల్మెన్ హాస్ బీన్ కాలింగ్ అస్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే, యూనో మనం నిన్న కూడా చెప్పాం, వీ డోంట్ చేంజ్ ద వ్యూస్ ఇన్ వన్ డే అండి. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ అయితే మాత్రం ఇట్స్ మోర్ ఎ ట్రేడబుల్ షేర్, ఈక్విటీ చాలా హై. ఐ థింక్ నిన్న కూడా కాల్ చేసినట్టున్నారు మీరు, మనం కూడా 2-3 టైమ్స్ అడిగారు, ద సేమ్ థింగ్ అప్పే. యూ హ్యావ్ టు హ్యావ్ ఎట్లీస్ట్ 5-year+ వ్యూ, అండ్ ఇది మాత్రం చాలా హై ఈక్విటీ ఉన్నది. ఇందులో బ్యాగేజ్ అనేది ఎన్పిఎస్ది, ఐడిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్ సెపరేట్ అయిన తర్వాత కొద్దిగా వీళ్ళకి వచ్చింది, తర్వాత క్యాపిటల్ ఫస్ట్ మర్జ్ అయిన తర్వాత ఇంకా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాగేజ్ వచ్చింది. సో ఆర్ దే బెటర్ ఆప్షన్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్? చాలా ఉన్నాయండి. అపార్ట్ ఫ్రమ్ ఐడిఎఫ్సి బ్యాంక్ అంటే 5 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ బెటర్ ఆప్షన్స్ దెన్ ఐడిఎఫ్సి బ్యాంక్. రాజమండ్రి నుంచి సీతా మహాలక్ష్మి మరొక కాలం. హలో, హలో, అడగండి లక్ష్మి గారు. టీవీ వాల్యూమ్ తగ్గించి క్వశ్చన్ అడగండి. అలాగే అడగండి. హలో, అడగండి, వినిపిస్తుందండి, చెప్పండి. మేము 1980స్ లో తీసుకున్నామండి నాగార్జున
ఫర్టిలైజర్స్ లో 200 షేర్స్ తీసుకున్నాము. కొన్ని రోజులు మాకు డివిడెండ్స్ అన్ని వచ్చాయి, అన్ని బాగానే ఉంది. తర్వాత అసలు అది ఏమైందో కూడా మాకు తెలియలేదండి, ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మేమేం చేయాలంటారు? నాగార్జున ఫర్టిలైజర్స్ ఇట్స్ ఎ డిఫంక్ట్ కంపెనీ అండి. యూ హావ్ టు జస్ట్ టాక్ టు ద రిజిస్ట్రార్స్. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ స్టిల్ సర్వైవింగ్. అది రకరకాల మార్పులు చేరిపోయింది. సో 1980 అంటే ఇట్స్ ఆల్మోస్ట్ డికేడ్స్ ఓల్డ్ స్టోరీ అండి. సో మీరు ఎప్పుడన్నా ట్రాక్ పెట్టాలి. యూ షుడ్ ఆల్వేస్, ఒకసారి షేర్స్ కొన్నా, పబ్లిక్ ఇష్యూలో వచ్చినా, సెకండరీ మార్కెట్లో కొన్నా కానీ కంటిన్యూస్లీ మానిటర్ చేయాలండి, ట్రాక్ పెట్టాలి. ఐ థింక్ ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ యూ షుడ్ రైట్ టు ద కంపెనీ ఆర్ టు ద రిజిస్ట్రార్స్. హైదరాబాద్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. బాలసుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. ఇప్పుడు ఈ మధ్య లిస్టింగ్ అయింది ఆవాస్ ఫైనాన్స్, WABAS అని వస్తుంది అండి, ఆవాస్ ఫైనాన్స్. అది 3 సంవత్సరాలకి ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకుందాం అనుకుంటున్నాను. అది తీసుకోదగ్గ స్టాకా కాదండి? అది లిస్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయిందండి. సో ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, అందులో డౌట్ లేదు. బట్ ద థింగ్ ఈజ్ వాల్యుయేషన్ అనేది కొద్దిగా కన్సర్న్ అండి. సో షుడ్ యూ బైట్ అట్ దిస్ వాల్యుయేషన్ 3 ఇయర్స్ కైనా కానీ, ఆర్ ద బెస్ట్ థింగ్ ఈజ్ డిక్లైన్స్ గురించి యూ కెన్ వెయిట్ అండి. ఆర్ డిక్లైన్స్ కాకపోతే యూ షుడ్ స్టార్ట్ బయింగ్ ఇట్ ఇన్ 3 or 4 ప్రైస్ పాయింట్స్. బెస్ట్ ఎక్కడన్నా డిక్లైన్ వచ్చినప్పుడు డ్యూ టు సమ్ రీజన్, అది రీసెంట్లీ కూడా 1500+కి వెళ్ళి ఏనో ఇట్స్ కరెక్టింగ్ ఎ లిటిల్ బిట్. సో కంపెనీ పరంగా ఇట్స్ అ గుడ్ కంపెనీ, ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ గ్రోత్ లైక్ యూనో ప్రీవియస్లీ మంచి పర్ఫార్మెన్స్ చూపించిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇట్స్ బేసికలీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అని ఒరిజినల్లీ ప్రమోటెడ్ బై AU స్మాల్ బ్యాంక్. బట్ నౌ దాని షేర్ హోల్డింగ్ అనేది కొద్దిగా ఈక్విటీ, ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది విత్ ఎ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. సో బెస్ట్ ఆన్సర్ ఈస్ యూ షుడ్ బైట్ ఆన్ డిక్లైన్స్ ఇమీడియట్లీ కాదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ లోపల లిస్టింగ్ అయినప్పటి నుంచి మోర్ దెన్ డబుల్ అయింది. అది అది కొద్దిగా వాల్యుయేషన్ కన్సర్న్ ఉంది, అది గమనించి జాగ్రత్తగా డిక్లైన్స్లో కొనుక్కోండి. హైదరాబాద్ నుంచి వీరేశ్వరరావు మరో కాలర్ అడగండి. వీరేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. సేమ్ స్టోరీ అప్లైస్ అండి. HDFC AMC రీసెంట్లీ కూడా ఆల్మోస్ట్ ఇఫ్ యూ టేక్ లాస్ట్ 6 మంత్స్లో అది లిస్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 1800 చిల్లర దాకా వెళ్ళి మళ్ళీ 1200 చిల్లర దాకా పడ్డది అది. సో నౌ ఇట్స్ అగైన్ బ్యాక్ టు ద 2000 లెవెల్. సో 1 ఇయర్ వ్యూతో కెన్ యూ బైట్? ఐ థింక్ డెఫినెట్లీ వాల్యుయేషన్ కన్సర్న్స్ ఉన్నాయండి. సో ఇటువంటి స్టాక్స్ ఎప్పుడైనా కానీ యూ షుడ్ వెయిట్ ఫర్ ఎ డిక్లైన్ ఆర్ కంప్లీట్ లల్ ఉన్నప్పుడు, ఆ స్పెసిఫిక్ స్టాక్లో, మార్కెట్లో కాదు. అండ్ దెన్ క్వార్టర్లీ రిజల్ట్స్ అప్పుడు ఎక్కడన్నా రియాక్షన్స్ వచ్చినా ఆన్ రియాక్షన్స్ ఓన్లీ యూ షుడ్ బై అండి. ఎందుకంటే 1200 to 2000 చాలా షార్ప్గా, చాలా ఫాస్ట్గా పెరిగింది కాబట్టి వాల్యుయేషన్ కన్సర్న్స్ ఆర్ దేర్. సో 1 ఇయర్ వ్యూ ఈజ్ వెరీ షార్ట్ వ్యూ అండి, అది కూడా కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకుని జస్ట్ వెయిట్ ఫర్ ఎ డిక్లైన్. ఐ థింక్ 15-20% కరెక్షన్ ఆర్ మేబీ 5-10-15% 2-3 ప్రైస్ పాయింట్స్లో అన్నా కొన్నాను. హైదరాబాద్ నుంచి వేణుమోహన్ మరొకవాలి అడగండి. వేణు గారు హలో, నమస్తే సార్. నమస్కారం. నమస్కారం సార్, నా పేరు వేణుమోహన్ అండి, హైదరాబాద్. చెప్పండి. నేను రోల్టా ఇండియా 5000 షేర్స్ కొన్నానండి, రేట్ ఆఫ్ 5.15 పైసా. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఒక 4000 ప్రాఫిట్ లో ఉంది. ఇంకా హోల్డ్ చేయమంటారా, అమ్మేయమంటారా? ఇమీడియట్ గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఇందులో రోల్టా ఇండియా చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్, ఇన్ఫాక్ట్ కంటిన్యూస్గా బేరిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఇన్ఫాక్ట్ మీకు ఈ స్టాక్లో కూడా మీరు ప్రాఫిట్లో ఉన్నారంటే నా ఉద్దేశం అయితే మీరు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అయిపోవడం మంచిది రోల్టా ఇండియాలోంచి. ఇలా చాలా పెన్నీ స్టాక్స్ అండి ఇవి. మీరు ఇమీడియట్గా ఎందుకంటే 4000 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఎగ్జిట్ అవ్వడమే మంచిదేమో, బాగా పెరుగుతుందేమో అన్న ఉద్దేశంతో మీరు తీసుకుంటున్నారు. బట్ ఇలాంటి స్టాక్స్ మనం నమ్మే పరిస్థితి ఉండదు సాధారణంగా మార్కెట్స్లో. పైండా శ్రీనివాస్ అడుగుతున్నారు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫినాన్స్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా, అని రిస్కీ బెట్ అవుతుందా? ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఈ మధ్య షార్ప్గా పడింది, 900 రూపాయల నుంచి 600 రూపాయల వరకు పట్టం మనం చూసాము. ఈ మధ్య ఓవరాల్గా మనకి స్టాక్ సంబంధించిన న్యూస్ కూడా కొంచెం నెగిటివ్గా రావడం మనం చూస్తున్నాము. ఆ కన్సర్న్ తోటి స్టాక్ బాగా డీప్గా క్రాక్ అవ్వడం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి టెక్నికల్గా మటుకు 600 రూపాయల దగ్గర కొంచెం బౌన్స్ బ్యాక్ అవడంతో కొంచెం నిలకడగా కనిపిస్తుంది. బట్ కన్సర్న్స్ ఇంకా అలాగే ఉన్నాయి. మీరు కొంచెం రిస్క్ తీసుకున్నట్టయితే కనుక 600 రూపీస్ దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి, లేదంటే కనుక ఏదైనా కొంచెం హోల్డ్ చేసినప్పుడు ఏదైనా కొంచెం నెగిటివ్ న్యూస్ వస్తే కనుక ఎప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి ప్రిపేర్ అవుతే కనుక మీరు ట్రై చేయొచ్చు. ఫణీంద్ర అడుగుతున్నారు, టీసీఐ ఎక్స్ప్రెస్ 2 ఇయర్స్ టైం హరిజన్ కోసం పిక్ చేయొచ్చా, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్రెస్, టీసీఐ ఎక్స్ప్రెస్?
అంటే ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి, అందులో డౌట్ లేదు. డెఫినెట్లీ మనకి స్లో డౌన్ ఇన్ ద ఎకానమీ ఉంది కాబట్టి కొంచెం ఈ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, ఎస్పెషలీ రోడ్ ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్, వీటికి కొంచెం ఆటంకం కలగచ్చు. అదర్వైజ్ కంపెనీ పరంగా మాత్రం ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ. అందులో 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి వెయిట్ టిల్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత. అండ్ డెఫినెట్లీ మనకి వెహికులర్ సేల్స్ తగ్గింది. సో ఇవన్నీ సూచించేది ఏంటంటే దేర్ ఇస్ అ స్లో డౌన్ ఇన్ ద ఎకానమీ. స్లో డౌన్ అయినప్పుడు డెఫినెట్లీ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ దే విల్ టేక్ ఎ హిట్. కాబట్టి జూన్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ కామెంటరీ ఎలా ఉంటుంది, ఇన్ కేస్ అక్కడ ఏదైనా డిప్ వస్తే యూ కెన్ గో అహెడ్ అండ్ బై విత్ 2-3 ఇయర్. సో మహీధర్ బుద్ధ 20 ఇయర్స్ ఆడటానికి కొన్ని 5-6 స్టాక్స్ ఆయన ఐడెంటిఫై చేశారు, 6-7 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట. ఏజ్ ఈజ్ అని యువర్ సైడ్ అండి, అంటే చాలా చిన్న ఏజ్లో మార్కెట్స్లోకి వచ్చారు బట్ 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ అది చిన్న సమ్ అవుతుందేమో. మహానగర్ గ్యాస్, ప్రజిత్ ఇంజనీరింగ్, హెచ్యుఎల్, హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, డిసిబి బ్యాంక్ అండ్ టాటా ఎలక్సి, ఈ స్టాక్స్ నేను పిక్ చేసుకున్నాను. ఐ థింక్ ద లిస్ట్ ఈస్ గుడ్ అండి, బట్ సాయి గారు అన్నట్టు మేబీ 50,000 కెన్ యూ అలొకేట్ ప్రాపర్లీ అమంగ్ దీస్ 5 స్టాక్స్ ఫార్ 5-6 ఇయర్స్ వ్యూ, అది స్లైట్లీ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ అండి. ఎందుకంటే యూనో హెచ్డిఎఫ్సి, ఏఎంసీ ఇటువంటివన్నీ కూడా రిలేటివ్లీ ఆప్టికల్లీ కొద్దిగా హై ప్రైస్ స్టాక్స్లా కనిపిస్తాయి, బట్ అదర్వైజ్ లిస్ట్ ఈస్ గుడ్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ఎస్ఐపి మోడ్లో చేయగలిగితే మాత్రం దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. చాలామంది ఈ మధ్య డూ ఇట్ యువర్ ఓన్ ఎస్ఐపి అని, డివైఎస్ఐపి అని చెప్పి దే ఆర్ ఆఫరింగ్ ఇట్ ఆన్ దర్ వెబ్సైట్స్. సో అలా మీరు యూ కెన్ గో అండ్ డూ. ద పిక్ ఈజ్ రీజనబుల్లీ గుడ్. మరొక మెయిల్, ప్రసాద్ రావు అడుగుతున్నారు, అపోలో టైర్స్ 231లో ఆయన పిక్ చేశారట, హోల్డ్ చేసుకోవచ్చా అపోలో టైర్స్ 231? అపోలో టైర్స్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా బాగా తగ్గిన స్టాక్, కాకపోతే ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా ఒక చిన్న రీబౌండ్ రావడం అనిస్తున్నాం, బట్ ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్గా చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న ఒక వీక్ స్టాక్. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కొంచెం ఏదైనా మార్పులు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో కనుక ఏదైనా కొంచెం పాజిటివ్గా ఉంటే కనుక న్యూస్ ఫ్లో వస్తే అప్పుడు కొంచెం రీబౌండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ప్రస్తుతం అయితే కొంచెం వీక్గా కనిపిస్తుంది. ఓకే, మరొక మెయిల్, విజయసారథి అడుగుతున్నారు రామ్కీ గురించి, రామ్కీ ప్రజెంట్ రేట్లు బై చేయొచ్చు. నిన్న కూడా కొద్దిగా న్యూస్ వచ్చింది రామ్కీలో ప్రమోటర్స్ వాళ్ళకున్న ప్లెడ్జ్ షేర్స్ని కొద్దిగా తగ్గించుకున్నారని చెప్పి, సో దానివల్ల నిన్న కొద్దిగా జంప్ వచ్చింది, బట్ సమ్హౌ టెక్నికల్స్ ఏమైనా సూచిస్తున్నాయి రామ్కీలో? రామ్కీ కూడా చూస్తే కనుక ఓవరాల్గా మనకి ఈ స్టాక్ బాగా వీక్గా ఉంది, కాకపోతే నిన్న కొంచెం రీబౌండ్ రావడం అని చూస్తున్నాము, బట్ ఓవరాల్గా చూస్తే కనుక బెరిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఈ స్టాక్ ఒక చిన్న మైనర్ రీబౌండ్ వచ్చే అవకాశాలు ఏమో కనిపిస్తుంది, వస్తే కనుక మీరు ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఫైన్, ఇంకా మెయిల్స్ మనకి పెండింగ్లో ఉన్నాయి, బట్ మార్కెట్స్లో వొలటాలిటీ కంటిన్యూ అవుతుంది. 31,253 వరకు పడిన బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా రీబౌండ్ మనం చూస్తున్నాం, మళ్ళీ నిఫ్టీలో కూడా కొద్దిగా అప్టిక్ కనిపిస్తుంది. మేబీ ఇదే వొలటైల్ ట్రేడ్ మిగిలిన టైంలో కూడా మనకి ఉండొచ్చేమో, ఎందుకంటే ఎక్స్పైరీ ఉన్న నేపథ్యంలో. సో ఆ నోటితో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.